అన్న నమస్తే అన్న. అన్న ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అనేది అంటే ఎవరు అధికారం ఉంటే వాళ్ళు వాళ్ళ పర్సనల్ విషయాలు ఇంకా ఎవరికి ఇచ్చిన అధికారం వీళ్ళకు. ఈరోజు ప్రభుత్వం కూడా చూస్తుంది 1200 మంది రాజకీయ నాయకులే కావచ్చు, బడాబాబులే కావచ్చు, ఇంకా వేరే ఇతర ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, ఈరోజు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇల్లీగల్ దండ చేసుకున్నారు అని చెప్పేసి మా యొక్క అభిప్రాయం. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ నుంచి మేము ఇక్కడ ధర్నా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1200 మంది వాళ్ళు ఎవరు, వాళ్ళ పుట్టుపూర్వం ఏంది, లీస్ట్ విడుదల చేయాలని, శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ యొక్క కేసు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాబట్టి మేము వీళ్ళు దీన్ని తప్పుగా పట్టిస్తారని చెప్పేసి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ కేసుని మేము సిబిఐకి అప్పచెప్పాలని చెప్పేసి మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగా మా యొక్క భారతీయ జనతా పార్టీ అనేక మంది కార్యకర్తలు మా యొక్క కార్యాచరణ అంతా కూడా మా కట్టిదిట్టంగా మేము కార్యాచరణ చేసుకుంటే వీళ్ళు ఆనాడు ఫోన్ ట్యాపింగ్ ద్వారా మమ్మల్ని ఎక్కడక్కడ అణచివేసి ఎక్కడదక్కడ మమ్మల్ని అరెస్టులు చేసి మా అధికారం రాకుండా చేసి కుట్ర చేసింది. కాబట్టి ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ దొందే కాబట్టి ఈ సిబిఐకి అప్పచెప్పాలని మా యొక్క డిమాండ్ అన్న. అంటే కవితని తప్పించి అవుట్ ఏదైతే లిక్కర్ కేసు ఉంది దాంట్లో తప్పించుకోవడానికి తప్పించడానికి బీజేపీకి సంబంధించిన ఒక కీలక నాయకుని అరెస్ట్ చేసే ప్లాన్ లో కేసీఆర్ ఉన్నారని చెప్పేసి విచారణ తెలియదు. సో దీన్ని మీరు ఎలా చూస్తారు? అన్న కవిత అన్న ఆమె తప్పు చేసింది, ఆమె తప్పు ఎలా చేసింది, కేజ్రీవాల్ గారు ఉన్నారు అక్కడ ఢిల్లీ సీఎం ముఖ్యమంత్రి ఉన్నారు, ఆయన పట్టుకుంటే వెళ్ళింది బయటికి. కాబట్టి తప్పు చేసినప్పుడు చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. మీరు అంటున్నారు కరెక్టే, బీఆర్ఎస్ నాయకుడు ఇక్కడ ఉండడం, బీజేపీ నాయకుడు అని చెప్పేసి తీయండి, అరెస్ట్ చేయండి, ఆధారాలు బయట పెట్టండి. మీరు అంటే బీజేపీ నాయకుడిని బ్లాక్ మెయిల్ చేసి కవిత లిక్కర్ స్కామ్ లో తప్పించడానికి ఇదంతా యాక్టింగ్ చేశారని చెప్పి? లేదు, అలాంటిది ఏం లేదండి. మా భారతీయ జనతా పార్టీ చట్టం అందరి వైపు ఉంటుంది, చట్టం తన పని తాను చేస్తుంది. సొంత పార్టీ నాయకుడు తప్పు చేసినా అతను శిక్ష పడాల్సిందే. అలాంటి పార్టీ మా భారతీయ జనతా పార్టీ. ఈ రోజు మేము 400 పార్లు ఎన్నుకోతున్నామండి. అంటే ఏ అవినీతి మచ్చ లేదు కాబట్టి మా భారతీయ జనతా పార్టీ ఈ రోజు 400 పార్లు నిదానంతో మేము ముందుకెళ్తున్నాం. సో మీరు అంబర్పే నియోజకవర్గం అన్నారు కాబట్టి సో అది పార్లమెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ కిందకి వస్తాం. సో కిషన్ రెడ్డి గారి గెలుపు ఖాయమని అనుకుంటారు, ఒకవేళ గెలిస్తే ఎంత మెజార్టీతో గెలుస్తారు? చూడండి, ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున ఒక మంచి ఫిగర్ మేము రాబోతున్నాం. అందులో భాగంగా హైదరాబాద్ లో సికింద్రాబాద్ పార్లమెంట్ హాట్ కేక్ లాంటిది, ఇక్కడ మేము దాదాపు 100,000 పైన మెజార్టీ వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం అండి. సో ఓవరాల్ ఎన్ని సీట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మేము 12 పైన వస్తాయని చెప్పి అంటున్నాం అండి. గెలిస్తే సెలబ్రేషన్ ఏ విధంగా ఉండబోతుంది? అంబర్పేట్ అంబర్పేట్ లాంటి మాకు అంబర్ మాకు అదృష్టం ఏంటంటే అంబర్పేట్ నియోజకవర్గంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మా నగర కార్యాలయం బర్కత్పూర్ లో ఉంటుంది కాబట్టి అక్కడ భారీ ఎత్తున సెలబ్రేషన్స్ ఉంటాయి. మళ్ళీ డివిజన్ వారీగా కూడా రంగు ఆర్పాటలు డప్పు కోలాటాలు మిఠాయి పంపిణీతో పాటు అన్ని విధాలుగా మేము సిద్ధంగా ఉన్నాం. ఈ క్రెడిట్ గోస్ టు నరేంద్ర మోడీ.